గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజయితం. నేను మానస. ముందుగా హెడ్లైన్స్. సరూర్ నగర్ లో V3 న్యూస్ ఆధ్వర్యంలో ఆశా వర్కర్లకు సరుకులు పంపిణీ. లాక్ డౌన్ ఆశా వర్కర్ల సేవను కొనియాడిన డాక్టర్ కాచం సత్యనారాయణ గుప్త. ఆపద సమయంలో ఆపన్న హస్తం అందిస్తున్న V3 న్యూస్. కొత్తపేట ఫ్రూట్ మార్కెట్ లో హమాలీలకు ఎగ్ బిర్యానీ ప్యాకెట్లు పంపిణీ. कर्नूल जिला अधिकारलतो सीएम जगन वीडियो कॉन्फ्रेंस. रैतु भरोसा नाडू नेडू अंशालपै अधिकारलतो चर्चा. इक डीटेल्स कलते V3 న్యూస్ వైస వికాస వేదిక సంయుక్త ఆద్వర్యంలో V3 న్యూస్ చైర్మన్ డాక్టర్ కాచం సత్యనారాయణ గుప్త ఆద్వర్యంలో సరూర్ నగర్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఆశా వర్కర్లకు నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథిగా తెలంగాణ ప్రజా ఆరోగ్య ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కర్ణాటి సాయిరెడ్డి, మెడికల్ ఆఫీసర్ అర్చన, V3 న్యూస్ సిబ్బంది రమేష్, బాదం రవి, కాసం సాయి, శ్రీనివాస్, సురేష్ దండు తదితరులు పాల్గొన్నారు. కాచం ఫౌండేషన్ తరఫున V3 ఛానల్ సంయుక్తంగా मरी डाक्टर काचम सत्यनारायण गारु सरवनार पीएससी लो पंजेशे आशा वर्कर्स को इला नित्यावसर सरकुलनु पंपिनी चेयडं जरुगुतुंदी. मरी नेनु तेलंगाणा वैद्य प्रजारोग्य उद्योगुल संघं राष्ट्र अध्यक्षुनि. ना पेरु कर्नाटि सायिरेड्डी. एंदुकंटे नेनु राष्ट्र अध्यक्षुनिगा उंडि आशा वर्कर्स कूडा वारिकि तगिन पारितोषिकं कूडा रावडं लेदु काबट्टि వాళ్ళు విలేజ్ లో మన హెల్త్ స్టాఫ్, హెల్త్ అసిస్టెంట్ ఫీమేల్, మరి వారితో సమానంగా ఆశా వర్కర్స్, సూపర్వైజర్స్ కూడా మన ఇంటింటికి తిరిగి సర్వేలు చేస్తూ పని చేస్తున్నారు. కాబట్టి మా వారికి మరి మీకు తోచిన, ఎందుకంటే కాచం ఫౌండేషన్ చాలా, ఎందుకంటే ఎల్బినార్ ఏరియాలో మరి వారికి ఎంతో సేవ చేస్తున్నారు కాచం సత్యనారాయణ గారు. మరి ఆ ఫౌండేషన్ ద్వారా మరి మనకు కూడా మన హాస్పిటల్ తరఫున మా కూడా కొంతమందికి మరి మీ ఫౌండేషన్ ద్వారా ఇవ్వండి అని మన్న నేను పోయి రిక్వెస్ట్ చేస్తే అన్న తప్పకుండా ఇస్తాను. వాళ్ళు నాతో తోచినంత అన్ని తీసుకొచ్చి ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మన మెడికల్ ఆఫీసర్ అర్చన మేడం, ఈశ్వర్ గారు, మరి సత్యన్న, ఎందుకంటే మేమిద్దరము మరి మా అనుబంధం ఏంటంటే శానిటరీ ఇన్స్పెక్టర్లో ఇద్దరం క్లాస్మేట్సుము. మరి మేమేమో ఉద్యోగముతో పోయినామో ఆయన రెగ్యులర్గా వచ్చారు. మరి అప్పుడే ఉద్యోగం వస్తే మరి ఇదంతా ఉండకపోతుండే. ఈరోజు మన వైశ్య సంఘానికి కూడా రాష్ట్రంలో మంచి ఇదిగా ఉన్నాడు మన కాచం సత్యనారాయణ. పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ మాకు మా ఆశా వర్కర్స్, మా స్టాఫ్ ఒక శ్రమను గుర్తించి వారికి మీరు ఇవ్వాలని కూడా మాకు చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఈ కోవిడ్-19 డ్యూటీలో అందరూ బయటికి రావడానికి భయపడుతున్నారు. మా వాళ్ళందరూ మేమంతా కలిసి ఒక్కొక్కరి ఇంటింటికి వెళ్ళి సర్వే చేస్తున్నాం. పాజిటివ్ కేసెస్ దగ్గర సర్వే చేస్తున్నాము. ఎంతో కష్టపడుతున్నారు. అందుకని వాళ్ళ ఒక కష్టాన్ని, ఫలిత కష్టాన్ని మీరు గుర్తించడం చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి మీకు. ఎందుకంటే ఇప్పుడు అందరూ మనుషులు ఒకరిని చూస్తే ఒకరితో మాట్లాడాలనే భయపడే పరిస్థితి. అలాంటిది వీళ్ళ ఇంటింటికి తల్లు ఇంటి తలుపు తట్టి మరీ మీరు ఎవరికైనా బాగున్నారా లేదా జ్వరం, దగ్గు, ఆయాసం ఏమైనా ఉన్నాయని కూడా కనుక్కుంటున్నారు. ముఖ్యంగా ఇప్పుడు కంటైన్మెంట్ జోన్లలో వర్క్ చేస్తారు. అన్ని రిస్క్ తీసుకొని మనం అందరం ప్రజల కోసం చేస్తున్నాము. ప్రజలు కూడా అంతే బయటికి రాకుండా జాగ్రత్తగా ఉంటే అందరికీ అందరు కలిసి కట్టుకలిసి కరోనా అనే దాన్ని మనము భారతదేశాన్ని నుంచి బయటికి పంపించేస్తే సంతోషం. కంట్రోల్ చేయాలి అంటే అంత మన చేతిలోనే ఉంది. అందరూ బాగా శానిటైజేషన్ అన్ని మెయింటైన్ చేసుకోవాలి. లాక్డౌన్ పీరియడ్ని లాక్డౌన్ లాగా మెయింటైన్ చేసి బయటికి రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. మండల్ డాక్టర్ అర్చన గారికి, మరి అలాగే నా క్లాస్మేటు మిత్రుడు సాయిరెడ్డి గారు, మేము 1989-90లో శానిటరీ ఇన్స్పెక్టర్ ట్రైనింగ్లో ఇద్దరం క్లాస్మేటు. తను ఇన్ సర్వీస్కి వచ్చాను, నేను డైరెక్ట్ వచ్చాను. ఇక్కడ మేము ఈ కోవిడ్-19 నేపథ్యంలో, కరోనా లాక్డౌన్ నేపథ్యంలో దాదాపుగా 40 రోజుల నుండి V3 న్యూస్ మరియు వైశ్య వికాస వేదిక ఆధ్వర్యంలో ప్రతిరోజు 1200 నుండి 1500 మందికి ఫుడ్ బాక్సెస్ పెడుతున్నాము. అలాగే చాలామందికి ఇక్కడ ఉన్నటువంటి నిరుపేద కార్మికులు ఎవరైతే ఉన్నారో, అలాగే కొంతమంది బ్రాహ్మణ సమాజం నుండి భోక్తలకు 250 మందికి ఇక్కడ కిట్స్ ఇవ్వడం జరిగింది. అలాగే తెలంగాణ ఉద్యమంలో, మరదేశ ఉద్యమంలో మేము కీలకంగా పనిచేసినటువంటి నేపథ్యంలో ఒక తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ అనే ఒక కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేసినాము.
ఆ కార్మిక సంఘంలో ఇది ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ ఎలాంటి ఏ ప్రభుత్వాలకు గాని ఏ పార్టీలకు అనుబంధం లేకుండా ఉన్నటువంటి ఆర్గనైజేషన్ మాది ఆ ఆర్గనైజేషన్ ద్వారా కూడా మీరు ఐఎంఏ హాల్ కోటిలో చేసినటువంటి ధర్నాలకు కూడా మా ట్రేడ్ యూనియన్ కూడా మీకు మద్దతు తెలపడం జరిగింది ఆ రోజు ఉన్నటువంటి సిచువేషన్ లో మరి తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పని చేసి ఇండిపెండెంట్ గా మేము ట్రేడ్ యూనియన్ నడుపుతున్నటువంటి నేపథ్యంలో ఇంకా ఎక్కువ సందర్భాల్లో కలిసి సారెడ్డి మేము కలిసి పని చేసినటువంటి నేపథ్యం ఉంది ఈ దర్మిల ఈ కోవిడ్ 19 ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆశా వర్కర్లకు మేమంతే మన సహాయం చేయాలి సతన అని అడిగినప్పుడు తప్పకుండా మాకు అందుబాటులో ఉన్న కడి కొంతమందికి అత్యవసర సరుకులు ఇవ్వాలని ఒక ఉద్దేశంతో ఈ రోజు ప్రైమరీ హెల్త్ సెంటర్కు ఆహ్వానించినందుకు సారెడ్డి గారికి మరియు అలాగే మెడికల్ ఆఫీసర్ అర్చన గారికి అలాగే మీ యొక్క స్టాఫ్ అందరికీ కూడా విచ్చేసినటువంటి ఆశా వర్కర్లకు ముఖ్యంగా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతుందో లాక్డౌన్ నేపథ్యంలో అద్భుతంగా మొత్తం యావత్ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం ఈరోజు లాక్డౌన్ని రూపొందించినటువంటి నేపథ్యంలో యావత్ భారతదేశం కూడా అభ్రపరిచే విధంగా మనం లాక్డౌన్ని సక్సెస్ చేస్తున్నాం మరి ఇదే కంటిన్యూ చేయగలిగితే తప్పకుండా భారతదేశం నుండి మనం కరోనాని వైదొలగించే విధంగా మనం ప్రయత్నం చేయొచ్చు స్వీయ నియంత్రణే ముఖ్యమైనటువంటి విషయం కాబట్టి దాంట్లో భాగంగా కీలకంగా పనిచేసేటువంటి పరిశుభ్ర కార్మికులు డాక్టర్లు నర్సులు ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు మరి అలాగే జర్నలిస్ట్ మిత్రులు వీరందరూ కూడా కీలకంగా పనిచేసి మీ యొక్క ఆరోగ్యాలని మీ యొక్క ప్రాణాలని పనంగబెట్టి పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో చంద్రుని కో నూలిపోగలాగా మేము కూడా సమాజం కోసం పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో ఉండాల్సినటువంటి బాధ్యతని కొంతమేరకు అట్లీస్ట్ మేమున్నామనే ఒక భరోసా ఇవ్వడం కోసం ఒక ఆసరాతోటి మేము ఇక్కడికి రావడం జరిగింది తప్ప ఇది మేము చేస్తున్నటువంటి సహాయం కింద మేము భావించకుండా ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆదేశాలను తూచా తప్పకుండా పనిచేసుకుంటూ మనం స్వీయ నియంత్రణతో పాటు హెల్త్ పరంగా పూర్తి రక్షణలో ఉండి కరోనాని పోగొడదామని ఆశిస్తున్నాను. సామాజిక దూరం పాటించేందుకు గాను వీలుగా కోహెడకు తరలించిన తాత్కాలిక మార్కెట్కు కుప్పకూలిపోయిన విషయం తెలిసింది. దీంతో వ్యాపారులంతా తిరిగి కొత్తపేటలో విక్రయాలు కొనసాగిస్తున్నారు. ఈ మేరకు కొత్తపేట ఫ్రూట్ మార్కెట్లో V3 న్యూస్ ఆధ్వర్యంలో హమాలీలకు రైతులకు ఎగ్ బిర్యానీ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో V3 న్యూస్ డైరెక్టర్ కాసం సాయి, రవి, భూపేష్, సిద్ధు తదితరులు పాల్గొన్నారు. రాజేంద్ర నగర్ పరిధిలో బీజేపీ అధ్యక్షులు గుంటి రాజ్ కుమార్ తన సొంత ఖర్చుతో విధులు నిర్వహిస్తున్న జీహెచ్ఎంసీ సిబ్బందికి సుమారు 50 మందికి బియ్యం పంపిణీ చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహమత్ నగర్ డివిజన్లో మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రక్తదానం చేసిన టీఆర్ఎస్ నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. వన్ డేలో మేము చేయలేమని చెప్పడం జరిగింది. అందుకనే మేము డివిజన్ వారీగా రోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన బ్లడ్ డొనేషన్ మరి ఇక్కడ సీఎన్ రెడ్డి గారి, నాగరాజ్ గారి వీళ్ళందరూ కూడా మా నాయకులు సరే మరి అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళకి కూడా పేరు పేరుతో మరి అదేవిధంగా ఈ చుట్టుపక్కల ఉన్న వెల్ఫేర్ అసోసియేషన్, వివేకానంద వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు కూడా వాళ్ళు సొంతంగా వచ్చి మరి వాళ్ళు కూడా ఇవ్వాలి బ్లడ్ డొనేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా మహిళలు రావడం అనేది చాలా విచిత్రంగా ఉంది. అందుకనే రేపు మేము టోటల్ మహిళలతోనే ఒక
బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టబోతున్నాం అది శ్రీనివాస నగర్లో రేపు అక్కడ కూడా ప్రారంభిస్తాం राजेंद्र नगर मंडल परिधि मैलार देवपल्ली डिविजन प्रकाश गौड जन्मदिन वेडुकलु घनंगा निर्वहिंचारु इंदुलो भागंगा माजी कौंसलर वेंकटेश कुर्मा आध्वर्यंलो आरंगर मानसिक विकलांगुल आश्रमंलो अन्नदान कार्यक्रम निर्वहिंचारु अनंतरं पोलीसुलकु वैद्युलकु मुनिसिपल सिब्बंदिकी मीडिया मित्रुलनु एम्मेल्ये प्रकाश गौड पूलतो सत्करिंचारु अदे विधंगा तेरासा डिविजन अध्यक्षुडु प्रेम गौड प्रकाश अन्ना युवसेन अध्यक्षुडु रामु गौड सहकारंतो పద్మావతి బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో 400 మంది యువకులు తెరాస నేతలు పాల్గొని రక్తదానం చేశారు. మా ప్రియతమ నాయకుడు ఎమ్మెల్యే ప్రకాశ్ అన్న గారి జన్మదినం పురస్కరించుకొని మైలార్దేపల్లి డివిజన్ దుర్గా కన్వెన్షన్ లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటివరకు దాదాపు 200 మంది పైగా 200 మంది రక్తాన్ని దానం చేశారు. ఈ యొక్క లాక్ డౌన్ సమయంలో కూడా మా ఎమ్మెల్యే గారికి ఒక రెండు మాటలు చెప్పాలి. ఎమ్మెల్యే గారి గురించి రెండు మాటలు చెప్పాలనుకుంటున్నాము. అతను ఈ లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ఏ ఒక్క రోజు కూడా ఇంట్లో కూర్చోకుండా ప్రజల కోసం మేము వెళ్ళాలి ఖచ్చితంగా అని చెప్పి అన్నారు. ఇంట్లో వాళ్ళం కానీ మేము కానీ కార్యకర్తలం కానీ వద్దు ఇప్పుడు వెళ్ళొద్దు అని అంటే కూడా ఈ వయసులో కూడా మీరు మేము ఖచ్చితంగా వెళ్ళాల్సిందే బయట తిరగాల్సిందే మీరు రాకపోయినా పర్వాలేదు అని చెప్పి మొన్న అమ్మ గార్డెన్ లో నిత్యావసర సరుకులు ఇతర రాష్ట్రాల వారికి ఒక 2500 మందికి దగ్గరుండి ఒక సైనికుడిలాగా దగ్గరుండి మా అందరితోని వర్క్ చేయించి అందరం ఉన్నాము వర్క్ చేయించి ఖచ్చితంగా ఇలా చేయాలి అని చెప్పి ఒక 2500 మందికి ఇప్పడం జరిగింది. అలాగే ఏ బస్తీకి వెళ్ళినా ఆ బస్తీకి వెళ్ళడం జరుగుతుంది. ఎవరు ఫోన్ చేసినా 100 మంది ఫోన్ చేసి 100 మంది అయినా సరే 100 మంది చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు కాన్షియన్స్ లెవెల్లో ఎక్కడ వాళ్ళు అక్కడ వర్క్ హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు. ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఎవరంతల వాళ్ళు ఎక్కడ వాళ్ళు అక్కడ ఏ కార్యకర్తలు అంటే కార్యకర్తలు నాయకులు అందరూ కలిసి పేదవారిని ఆదుకోవడం జరుగుతుంది. అలాగే ఈ రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా మా నాయకుడు ఇలాంటి నాయకుడు మాకుండడం మా అదృష్టంగా భావిస్తూ ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో మేము చేపిస్తామని చెప్పి మన రామన్న గారి ఆధ్వర్యంలో కానీ మా ఆధ్వర్యంలో కానీ ముందు ముందు ఇంకా ఈ డివిజన్లో మంచి కార్యక్రమాలు చేపడతామని చెప్పి ఆశిస్తున్నాం. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం బీరంగుడ సాయి భగవాన్ కాలనీలో జై భవానీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 150 మందికి వెజ్ బిర్యానీ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథిగా అమీన్పూర్ మున్సిపల్ కమిషనర్ సుజాత కాలనీ సభ్యులు పాల్గొన్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బోడుపల్ మున్సిపాలిటీ 24వ వార్డు కార్పొరేటర్ గుర్రమ్మ వెంకటేష్ 100 మంది నిరుపేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా చామకూర భద్రారెడ్డి బోడుపల్ మేయర్ సామల బుచ్చిరెడ్డి మంద సంజీవరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాక్డౌన్లో పేదవారు ఆకలితో ఉండకూడదనే ఉద్దేశంతో నిత్యావసర వస్తువులు పంపిణీ చేశామని తెలిపారు. శ్యామల బుచ్చిరెడ్డి అన్న గారికి, డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీ అక్క గారికి, టీఆర్ఎస్ నాయకులు మంద సంజీవరెడ్డి అన్న గారికి, చిల్ల అంజనేయులు బాబాయ్ గారికి, నాతో కార్పొరేటర్లకి, డాక్టర్లకి, పోలీసులకి, మున్సిపల్ సిబ్బంది శాఖ వాళ్ళకి, ముఖ్యంగా మీడియా మిత్రులకి నా యొక్క కృతజ్ఞతలు. ఇలా ఈరోజు మా చేతుల మీద బియ్యము 4 రకాల కూరగాయలు శానిటైజర్లు పంపిణీ చేసినాం. అలాగే ఇంకా పేద ప్రజలు ఏ ఒక్కరు కూడా ఉపవాసం ఉండకుండా మేము ఈ లాక్డౌన్ అయిపోయేంత వరకు మా వంతు సహాయం మేము చేస్తాం. ఈరోజు 24వ వార్డు గుర్రాల రమా వెంకటేష్ యాదవ్ గారు ఈరోజు బియ్యము కూరగాయలు అదేవిధంగా శానిటైజర్లు పంపిణీ చేయడం జరిగింది. అదే చాలా సిస్టమేటిక్గా చేసారు. ప్రతి ఒక్కరు ఇంటింటికి ఎవరైతే అవసరం ఉందో వాళ్ళకి చిట్టీలు ఇచ్చి వాళ్ళని ఇక్కడ పిలిపించి ఇక్కడ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అదే అవసరం ఉన్న వాళ్ళకే రీచ్ అయ్యేటట్టు ఉంది. ఇప్పుడు ఇది చూస్తుంటే కరోనా వైరస్ ఇంకా అది పోతూనే ఉంది. ఇంకా 3-4 నెలలు కూడా ఇది కావచ్చు. ఇప్పుడు పండ్లు కూలు ఎంతోమంది కూలీలు కూడా వస్తలేవు. రోజు రోజుకి రోజు గడవడం కూడా కష్టంగా ఉంది. సో మన కార్పొరేటర్లు ఇక్కడ బోడుపల్ల ప్రతి ఒక్కరు కూడా
రోజు ప్రతి ఒక్కటి ఎవ్రీ డే వారానికి ఒక రోజు అందరూ కూడా ఇప్పుడు సెకండ్ ఫేజ్ ఇప్పుడు థర్డ్ ఫేజ్ అవుతుంది ఇది ఈ పంపిణీ చేయడం. సో అందరూ కూడా గవర్నమెంట్ చేస్తున్నారు వాళ్ళు సొంతంగా వాళ్ళు కూడా డబ్బులు పెట్టుకొని వాళ్ళు సొంతంగా ఎవరైతే వీళ్ళందరూ కూడా చేస్తున్నారు. సో ఇట్లయితేనే మనకి మన ఎంతమంది పేద ప్రజలు ఉన్నారు మన ఇక్కడ బోడుపల్లిలో కూడా వీళ్ళందరికీ కూడా బియ్యము ఇవన్నీ పంపిణీ చేస్తున్నట్టు శుభాకాంక్షలు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం కేర్చిపల్లి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. చార్జింగ్ పెట్టిన ఫోన్ నిర్లక్ష్యంగా తనపై పెట్టుకుని నిద్రపోవడంతో ఓ వ్యక్తి విద్యుత్ షాక్ తగిలి మృతి చెందాడు. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం తహసీల్దార్ కార్యాలయం ముందు సొంతూళ్లకు వెళ్లేందుకు గాను అనుమతులు ఇవ్వాలని, రావాల్సిన బకాయి జీతాలు ఇప్పించాలని వలస కార్మికులు పడిగాపులు కాస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఆదేశాలు వచ్చే వరకు ఇతర రాష్ట్రాలకు వెళ్లడానికి వీలులేదని, మీకు కావలసిన సౌకర్యాలు కల్పిస్తామని తహసీల్దార్ శివకుమార్ తెలిపారు. కాంట్రాక్టర్లతో మాట్లాడి వలస కూలీలకు రావాల్సిన జీతాలు వెంటనే అందించాలని, త్వరలో పనులు ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేశారు. ध्यान से सुनो, परमिशन कुछ नहीं मिलेगा क्योंकि अब कंपनी और दूसरा काम भी चल रहा है. अभी आपका ओनर आपको काम देगा, सैलर देगा, पैसे देगा, खाना देगा, इसलिए आपको जाने का परमिशन कुछ नहीं मिलेगा. इधर से रामचंद्रपुरम మండలంలో వెల్మల గ్రామానికి సంబంధించిన ఫ్లిప్కార్ట్లో కన్స్ట్రక్షన్ నడుస్తుంది. దానికి సంబంధించి కొన్ని మైగ్రేట్ లేబర్స్ వలస కార్మికులు వాళ్లకు పేమెంట్లో కొంచెం ప్రాబ్లం ఉంది, రాలేదని. మరి భోజనం మెస్ సంబంధించిన ఛార్జెస్ కూడా కట్ చేస్తున్నాను, మా దృష్టికి తీసుకురావడం జరిగింది మా విఆర్ఓ గారు. అయితే ఈరోజు వాళ్ళ మేనేజ్మెంట్ని అంటే ఆ కన్స్ట్రక్షన్ ఏజెన్సీని మళ్ళీ వాళ్ళ కాంట్రాక్టర్ని పిలిపించి ఈరోజు మళ్ళీ వలస కూలీలను కూడా ఒక నలుగురిని పిలిపించేసి వాళ్ళ ప్రాబ్లం వాస్తవానికి జెన్యునా కాదా అని తెలుసుకోవడం జరిగింది. ఈ మా ఈ విచారణలో వాళ్ళు చెప్పింది వాస్తవాలని తెలిసింది. కాబట్టి మేనేజ్మెంట్కి మేము మీ మీడియా ద్వారా కానీ మేము చెప్పడం జరిగింది ఏంటని, మార్చి వరకు ఎంతవరకు పనిచేసారు అది పేమెంట్ చేయాలి, మిగతా ఏమైనా శాలరీ ఏమైనా ఎక్కడైనా ఆగి ఉంటే అది కూడా పేమెంట్ చేయాలి మేము మార్చి వరకు. తర్వాత ఈ లాక్డౌన్ పీరియడ్లో మన గవర్నమెంట్ ఇచ్చిన జీవో ప్రకారం వాళ్ళని పని చేయకుండా కూడా భోజనం పెట్టి ఫుల్ శాలరీ ఇవ్వడం చెప్పడం జరిగింది. దాని అనుగుణంగా మేనేజ్మెంట్ కూడా అదే రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎవరైనా ఈ ఈ ఒక్క కన్స్ట్రక్షనే కాదు, మిగతా కంపెనీలు కానీ రామచంద్రపురంలో కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న కన్స్ట్రక్షన్ కంపెనీలు కానీ ప్రతి ఒక్కరూ లాక్డౌన్ పీరియడ్లో ఫుల్ శాలరీ ఇవ్వాలి, భోజనం సదుపాయాలు కల్పించాలి. ఎందుకంటే ఇది మనం ఇప్పుడు మన పరిస్థితి చూస్తే కోవిడ్లో లాక్డౌన్ 7th వరకు పొడిగించడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్. కాబట్టి నేను మీ మీడియా ద్వారా ప్రతి ఒక్కరూ ఇది గుర్తించుకొని వలస కార్మికులకు ఏ అసౌకర్యం కలగకుండా వాళ్ళ శాలరీలు భోజనాలు పెట్టాలని కోరుతున్నాను. ఎవరైనా ఈ లేబర్ చట్టాన్ని ఉల్లంఘించినా వాళ్ళ కాంట్రాక్టు ఉన్న అంటే లేబర్ మధ్యలో ఈ ఏజెన్సీ కన్స్ట్రక్షన్ ఏజెన్సీ మధ్యలో ఉన్న కాంట్రాక్ట్ ఎవరైనా ఉల్లంఘించినా వాళ్ళపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. ఈవెన్ క్రిమినల్ కేసు పెట్టడానికి కూడా వెనుకాడము. ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితి ఎపిడెమిక్ యాక్ట్ ప్రకారం మళ్ళా డిస్ట్రాక్షన్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారం తీవ్రంగా క్రిమినల్ కేసెస్ ఉంటాయి. కాబట్టి ప్రతి కంపెనీకి, ప్రతి ఇండస్ట్రీకి, ప్రతి కన్స్ట్రక్షన్ ఫీల్డ్లకు మీ ద్వారా తెలుపుతున్నాను. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు జగిత్యాల ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సమన్వయంతో ఎమ్మెల్సీ నివాసంలో లాక్డౌన్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలకు నిరసనగా నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా పీసీసీ జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ ఐకేపీ సెంటర్లో ధాన్యం కొనుగోలులో మిల్లర్ల వైఖరిపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపి రైతులకు న్యాయం చేయాలని, అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతులు తీవ్ర ఇబ్బందుల పాలు చేస్తూ రైతు మిల్లర్లతో కుమ్మక్కైపై కటింగ్ నిబంధనతో రైతులు తీవ్ర ఇబ్బందుల పాలు చేస్తున్నటువంటి సందర్భంగానే కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని ఈ వైరస్ వల్ల ఆందోళన పరిస్థితుల్లో బట మన రాష్ట్ర ప్రభుత్వము స్వయానా ముఖ్యమంత్రి కరోనా గురించి పారాసెక్మల్ టాబ్లెట్ వేసుకుంటే కరోనా పోతుందని చెప్పి మాట్లాడిన సందర్భం కానీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు
ఏదైతే ఈ లాక్డౌన్ విషయంలో పట ప్రజల ఇబ్బందుల విషయంలో పట కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ పట్టించుకోకుండా ఈరోజు ప్రజలు తీవ్ర ఇబ్బందుల పాలవుతుంటే లాక్డౌన్ చేస్తే కరోనా వైరస్ రాదన్న ఒక నిబంధనతోని ప్రజల కష్టాలు పట్టించుకోకుండా ప్రజల ఇబ్బందులు పట్టించుకోకుండా వలస కార్మికుల యొక్క ఈరోజు ఎక్కడ చూసినా వలస కార్మికుల యొక్క ఇబ్బందులు ఏ విధంగా ఉన్న విషయాన్ని నిరసనగా జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పేదవాళ్ళు అర్హత ఉండి కూడా రేషన్ కార్డు లేనటువంటి నిబంధనతోని అంటే 12,000 మంది అర్హత ఉండి ఎంఆర్ఓ గారి ద్వారా డిస్ట్రిక్ట్ సీనియర్ సప్లై ద్వారా జాయింట్ కలెక్టర్ ద్వారా స్క్రూట్నీ చేసి రేషన్ కార్డులు ఇస్తాను తయారుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో బట ఈ కరోనా అటువంటి మహమ్మారి వల్ల ఆ రేషన్ కార్డు ఇష్యూ చేయకపోతే ఈ జిల్లాకు సంబంధించిన 12,000 మంది కుటుంబాలకు 12 కిలోల బియ్యము దక్కకుండా పోయిన విషయాన్ని జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. జిల్లాకు సంబంధించిన మంత్రి కొప్పులేశ్వర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. ఈ జిల్లాకు సంబంధించిన సివిల్ సప్లై మినిస్టర్ ఈ పూర్వ కరీంనగర్ జిల్లాకు సంబంధించిన వారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. మరి ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడింది, ప్రతి ఒక్క కుటుంబానికి ప్రతి ఒక్కరికి కూడా 12 కిలోల బియ్యం ఇస్తాను, నా అకౌంట్లో డబ్బులు జమ చేస్తాను. మరి ఈ 12,000 మంది గురించి ఈరోజు గత పెద్దలు జీవన్ రెడ్డి గారు ఉత్తరం ద్వారా ముఖ్యమంత్రికి ఉత్తరం రాయడం జరిగింది. మరి ఈరోజు కూడా ఈ జిల్లాకు సంబంధించి జిల్లా కలెక్టర్ దగ్గర నుంచి జవాబు లేదు, జిల్లాకు సంబంధించిన రెవెన్యూ శాఖ నుంచి జవాబు లేదు, సివిల్ సప్లై డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి పేదవాళ్ళు 12,000 మంది కుటుంబాలకు బియ్యం ఇచ్చే ఇష్యూలో ఇలాంటి కూడా స్పష్టత లేనటువంటి పరిస్థితులు కూడా. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పట్టణంలో భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు ఎలేని సుధాకర్ రావు ఆధ్వర్యంలో జర్నలిస్టులకు నిత్యావసర సరుకులు, బియ్యం, శానిటైజర్స్, మాస్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ భాజపా అధ్యక్షుడు సత్యనారాయణ గౌడ్, శేఖర్ గౌడ్, ధనుంజయ గౌడ్, చందు, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణ సీనియర్ పాత్రికేయులు నసీరుద్దీన్ జన్మదినం సందర్భంగా జమ్మికుంట పట్టణంలోని నిరుపేదలకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ రాజేశ్వరరావు, సిఐ, ఎంఆర్ఓ, విలేకరులు తదితరులు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఆదిపట్ల మున్సిపాలిటీ బొంగులూరు చౌరస్తాలో విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి జన్మదినం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పాతూరి రవిగౌడ్ సుమారు 300 మందికి 25 కిలోల చొప్పున బియ్యం మరియు కూరగాయలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీఆర్ఎస్ నాయకులు క్యామ మల్లేష్, సిఐ నరేందర్, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఇబ్బంది పెడుతున్న పరిస్థితులలో గ్రామీణ ప్రాంతంలో ఉన్న నిరుపేదలకు తన వంతు కృషిగా వారి ఆకలిని తీర్చడానికి సొంత డబ్బులతోటి ఈ వేదపురి కాలనీ, మధురానగర్ కాలనీల ఒక్కొక్కరికి 25 కిలోల నాణ్యమైన బియ్యాన్ని మరియు కూరగాయలను పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మా జిల్లా మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారి జన్మదినాన్ని కూడా పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని చేపట్టిన పాతూరు రవి గారిని టీఆర్ఎస్ పార్టీ ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం తరఫున అభినందిస్తూ ఎల్లవేళల భగవంతుడు తనకు అన్ని విధాలా కల్పించి ఎప్పటికీ ఇదే ప్రజాసేవలో పాల్గొనాలని కోరుకుంటూ. సిద్దిపేట జిల్లా వర్గల్ మండల పరిధిలోని పలు గ్రామాల్లో సేవా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో 15 వలస కార్మికుల కుటుంబాలకు బియ్యం, నిత్యావసర సరుకులు, కూరగాయలు పంపిణీ చేశారు. లాక్డౌన్ కారణంగా ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న వలస కూలీలకు సహాయంగా తమ సామర్థ్యం చొప్పున ఈ కార్యక్రమం నిర్వహించామని సంస్థ అధ్యక్షులు, జాతీయ యువజన అవార్డు గ్రహీత దేశబోయిన నరసింహన్ తెలిపారు. కోవిడ్ విజృంభిస్తున్న తరుణంలో కర్నూలు జిల్లాలో వ్యవసాయ రంగంలో నెలకొన్న పరిస్థితులపై రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో త్రాగునీరు, అగ్రికల్చర్, రైతు భరోసా, నాడు నేడు అంశాలపై అధికారులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జి వీరపాండ్యన్, జేపీ, ఎస్పీ, ఇతర అధికారులు పాల్గొన్నారు. Thank you.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సరూర్ నగర్ లో V3 న్యూస్ ఆధ్వర్యంలో ఆశా వర్కర్లకు సరుకులు పంపిణీ. లాక్ డౌన్ ఆశా వర్కర్ల సేవను కొనియాడిన డాక్టర్ కాచన్ సత్యనారాయణ గుప్త. ఆపద సమయంలో ఆపన్న హస్తం అందిస్తున్న V3 న్యూస్. కొత్తపేట ఫ్రూట్ మార్కెట్ లో హమాలీలకు ఎగ్ బిర్యానీ ప్యాకెట్లు పంపిణీ. కర్నూలు జిల్లా అధికారులతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్. రైతు భరోసా నాడు నేడు అంశాలపై అధికారులతో చర్చ. ఇవి బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నమస్కారం.